మనం సింగపూర్ చేయలేంత వరకు వీళ్ళే మనకు సేఫ్ గార్డ్స్ లా. మనం సింగపూర్ ఎలాగానే చెప్తాం, ఇష్టమైతే వదిలేమను, కష్టమైతే కాల్ చేయమను. పదంలా చెప్తా. ఏం చెప్తావన్నా? లే, ఈ డబ్బంతా సింగపూర్ ఎలా తీసుకెళ్లాలో కాటేజ్ నెంబర్ 7 లో స్కెచ్ గీసి మళ్ళీ చెప్తా. ఇక్కడనే చెప్తా అయిపోతుంది. చెట్లకు చెవులుంటాయిలా. చెట్లకు కాదురా, మాకు చెవులున్నాయి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. బ్యాగులలో డబ్బులు అని సర్దేసినామనా, సింగపూర్ హైవేలో పోతే బెటర్. అయిందేమైందిరా? ఏమైందిరా? లే, హైవేలో పోలీసులనేగా ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలో ప్లాన్ గీసి చూపిస్తాను చూడండి. ఇది పటాయిక్ బోట్ క్లబ్, టూరిస్టుల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వ్యాన్ లో నుండి మనీ బ్యాగ్స్ ఈ స్పీడ్ బోట్ లో చెక్కించుకుంటాం. సముద్ర మార్గం గుండా మనం సింగపూర్ చెక్ చేస్తాం. లే, లైట్లు ఇవ్వలా. అరే, ఏం చేస్తున్నావనా? తోతా ప్లాన్ ఎవ్వరికి తెలియకుండా స్మాష్ చేస్తున్నాలా? లే, లండ్లా. ఈ తొక్కలో ప్లాన్ గీచుడేందో కాల్చుడేందో. కర్మరా బాబు, కర్మ. చిచి, అల్లుడు, నీ కార్బన్ ప్లాన్ వర్కౌట్ అయింది. బోట్ ద్వారా డబ్బు సింగపూర్ షిఫ్ట్ చేస్తానన్నమాట. అదని చెప్తా. ఇది పటాయిక్ బోట్ క్లబ్, టూరిస్టుల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వీళ్ళు అలాగే డైవర్ట్ చేయాలి. ఉండి చెప్తా. ఇక్కడే ఎక్కడో పెట్టానే, ఎక్కడ పెట్టానబ్బా, ఎక్కడ పడిపోయింది? లేదు, ఎక్కడ పెట్టాను? ఏం చేసావు? జరగబోయి చూడు. ముక్క కొట్టిన తర్వాత ముక్కెత్తాలనా? ముక్క కొట్టిన తర్వాత ఎట్టాం తమ్ముడు? ఈ మధ్య నీకు పరాశకాలు ఎక్కువైనాయి అన్నావు. పేకాట్లో ఇవన్నీ చల్లావు. నీ కళ్ళు పోతే నన్ను ఏం చేయమంటావురా? నా కళ్ళే పోయినాయి. నీ పిల్ల ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆడంటే అన్నావు కానీ ఆడి పిల్లంటే మాత్రం ఒప్పుకోను. నా పిల్లంటే మధ్యలో నీకెళ్ళి నీ పిల్లడికి ఏం లింక్ ఉందో? నా పిల్లడికి ఆడికి లింక్ పడతాడని త్వరగా బోట్లో పెట్టండి. త్వరగా బోట్ వెళ్ళిపోతుందిరా. డబ్బు ఉందా లేదా చెక్ చేద్దాం. ఉండు, చెక్ చే. ఈ డబ్బుతో మీ నాన్నకి ఎన్ని కిడ్నీలు కలుస్తాయని కొనుక్కోవచ్చు మనం. మన మ్యారేజ్ క్లైంట్ క్లియర్. పోలీసులు, ఇప్పుడు ఏం చేద్దాం? ఆపితే దొరికిపోతాం, ఆపకపోతే బుక్ అయిపోతాం. ఇప్పుడు ఎలా ఏంటి రౌండప్ చేస్తున్నారు? జనరల్ గా వాళ్ళు మన బోట్ లోకి చెక్ చేయాలి, కానీ మనల్ని వాళ్ళ బోట్ లోకి రమ్మంటారేంటి? అదే బెటర్. మన దగ్గర డబ్బు లేదని మనమే చెప్పేద్దాం. నీకు దండం పెడతాం తల్లి, దయచేసి నోరు తెరకు. పద పద కమింగ్. సార్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? టేక్ దిస్. చాక్లెట్? వీడు చాక్లెట్లు ఇస్తున్నాడు ఏంటి? పుట్టినరోజు ఏమో. తింగర బుచ్చి, పుట్టినరోజు అయితే ఎవడన్నా గన్ను పెట్టి మరీ చాక్లెట్ ఇస్తాడా? నకిలీ పోలీసులు కలిసి చాక్లెట్ తినండి. రాజయోగం బ్రదర్ ఇక్కడ. పోలీసులు పంపించి మనల్ని డైవర్ట్ చేసి డబ్బు పట్టుకుపోతున్నారు. మామయ్య పద. ఇక్కడ పోలీసులు కూడా లంచాలు తీసుకుంటారు అన్నమాట. చాక్లెట్లు ఇచ్చి కట్టలు దొప్పించారు.
కళ్ళు తిరిగి తలకిందలు అయిపోయినట్టుంది. చెప్పలేరు పట్టండి. అల్లుడు కంచులు కంచులు గురించుతులే సంచులు లాక్కోవాలి. అందరు ఒకరికి వెళ్తే దొరికిపోతాం. మనం బోర్డు దగ్గర కలుసుకుందాం. మీ ఇద్దరు వెళ్ళని నువ్వు అటేలు నేను సరిగా ఎడిగుడ్డ వేసినట్టున్నారు జాప. దొరికావరా నిన్ను. నా వెనకాల గొట్టం ఉందా గుండిగా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ చేయడానికి రౌండ్ అప్ చేసాం. చార్జ్ పొట్టే పని అయిపోయింది. అమ్మ నా బ్యాగ్. నువ్వు రాలా. హ్యాండ్స్ అప్. కద్దిలో అంటే కాల్ చేస్తాను. జాగ్రత్త. మళ్ళీగా బ్యాగ్ ఇచ్చేయండి. లేకపోతే లొండు గొట్టాల్లోంచి లొండు బుల్లెట్లు దూసుకొచ్చేస్తాయి. రెండు గొట్టాలంట ఇప్పుడు ఎలా వస్తాయి. ఇదిగో బస్ కోసేయండి. మంచిదిలే ఆగాగు. తోటాతో పెట్టుకోకండి. ఇప్పుడు వస్తాయి ఇలా బుల్లెట్లు. లే వెళ్ళి బ్యాగులు తీసుకురా. నీకన్నా పురు తక్కువ లేకున్నారు. గోడకు పెట్టిన కన్నా బుల్లెట్లు ఉన్నాయని రా నాయలకు. చూస్తారు ఇదంతా. అమ్మా వాంటెడ్ క్రిమినల్ తోత. ఎవరినైతే పట్టుకోవటానికి స్కెచ్ వేస్తూ ఇక్కడ సీక్రెట్ మీటింగ్ పెట్టామో వాడే ఇక్కడికి రావడమా. రివార్డు $50,000. ఎక్కడికి పారిపోతారా? నిన్ను డబ్బుతో సహా పోలీసులు పట్టించాలని ఇంత డేరింగ్ చేసి చేస్తే ఎక్కడికి పారిపోతావు. మళ్ళీ అతగా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి. లేకపోతే తల పేలిపోద్ది. నన్ను వెళ్ళనివ్వండి. రే తొట్టం పడే. ఏజ్ బార్క్ అన్నట్టు అడ్డు పెట్టుకోవడం కాదురా. నీకు ఎన్టీఆర్లో దమ్ముంటే, రవితేజల బలిపుంటే, రామ్ చరణ్ లా రచ్చ చేయగలిగితే నన్ను కాచురా. నన్ను కాచు. కమాన్ షూట్ మీ, షూట్ మీ డూడ్, కమాన్ కమాన్ షూట్ మీ, షూట్ మీ. ఇక్కడ ఇక్కడ కాచు, లేకపోతే ఇక్కడ కాచు. కాచు ఎక్కడో చాటు కాచు. కమాన్
నాకని నీ చేతులకు ఎలా వచ్చింది? కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్. అభినందిస్తున్నాను. థాయిలాండ్ గవర్నమెంట్ వారికి చెప్పి వెంటనే నీకు రివార్డ్ అమౌంట్ వచ్చి ఏర్పాటు చేస్తాను. గొట్టం గారు, ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఇంకెవరు సార్? ఈ తొట్టెంపూడి తాతారావు గాడి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళు. అయితే తర్వాత మీరు స్టేషన్కి వచ్చి రిటర్న్గా స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. లేదు బాబు, నీకే నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఫ్లాష్ బ్యాక్ని నీ మనసులో పెట్టుకోకుండా తెగించి నన్ను కాపాడావు. అప్పుడు నేను చేసిన తప్పుని ఇప్పుడు దిద్దుకుంటాను. సారీ. ఆ మాటకు వస్తే నేనే మీకు సారీ చెప్పాలండి. ఏదేమైనా కిడ్నాప్ చేయడం తప్పే కదండి. ఐఎమ్ సారీ అండి. సారీ చెప్పాల్సింది నేను. భర్తని కూడా చూడకుండా కిడ్నాప్ చేయించాలనుకున్నాను. ఐఎమ్ సారీ అండి. అసలు తప్పంతా నాది. సారీ జాను. అందరికంటే పెద్ద సారీ మేమే చెప్పాలి. మీ పిజ్జా బర్గర్లు తిని మీకు ద్రోహం చేశాం. వి ఆర్ వెరీ సారీ సార్. వెరీ సారీ. నో 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 నో. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ సార్. మీ టాలెంట్ ని ఎంకరేజ్ చేయకపోవడం నా తప్పే. ఆ సారీ ఏదో మనం చెప్పకపోతే చివరికి మనల్ని మాత్రం వినలు చేస్తారు జనం. మనం చెప్పేస్తే ఎక్స్క్యూజ్ మీ సారీ సార్, మీ బలహీనతను వాడుకోవాలనుకున్నా. సారీ, నాకు బలహీనత ఉంది కాబట్టి నువ్వు వాడుకున్నావు. అందులో తప్పేం లేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. అసలు మీ సారీ ప్రోగ్రామ్ ఆపినందుకు ఐఎమ్ సారీ. ఇన్ని అన్నార్థాలకి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా. డబ్బు జబ్బు. మేక తోక నొప్పాలి కానీ తోక మేక నొప్పదు. మనిషి డబ్బును ఆడించాలి కానీ డబ్బు మనిషిని ఓడించకూడదు. ఎలా ఉంది మహా మన డైలాగ్? చెప్పేస్తారు. డైలాగ్ అర్థమైనా కాకపోయినా పంచ్ మాత్రం కెవ్వు కేక అని చెప్పేస్తారు. నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడం ఎవరి వల్ల కాదు.